అనంతపురం జిల్లా పుట్టపత్తి నియోజకవర్గం కొత్తచెరువు మేజర్ పంచాయతీలో జనసేన సర్పంచ్ అభ్యర్థిగా గంగవతి నామినేషన్ వేసినప్పటి నుంచి ప్రచారంలో ముందుకు దూసుకువెళ్తున్నారు. ఈ ప్రచారంలో భాగంగా జనసేన పార్టీ రాష్ట్ర పిఏసి సభ్యులు చిలకం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ జనసేన అభ్యర్థిని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం జనసేన అభ్యర్థి గంగవతి మాట్లాడుతూ కొత్తచెరువు మేజర్ పంచాయతీలో మొదటిసారిగా ఎస్సీ రిజర్వేషన్ కల్పించారన్నారు. తనను గెలిపిస్తే పంచాయతీ అభివృద్ధికి పాటుపడతానని, ప్రజల సమస్యలను తీరుస్తానని, అందుకే సర్పంచ్ ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని కొత్తచెరువు గ్రామ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పోల శివప్రసాద్, పేట రాము, పి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. మా జనసేన పార్టీ అభ్యర్థి నేను బలపరిచిన అభ్యర్థిని గెలిపించవలసిందిగా ప్రజలను ప్రార్థిస్తున్నాను. గంగావతి గారిని గెలిపించాలని కోరుతా ఉన్నా. అదేవిధంగా జనసేన పార్టీ అభ్యర్థులను బలపరిచిన అభ్యర్థిని గెలిపిస్తే మార్పు దిశగా పయనిస్తారు తప్పకుండా. ప్రజల్లో ఈ యొక్క పంచాయతీలను అభివృద్ధి చేస్తారు. ఎందుకంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మీకు తెలుసు రాజ్యాంగాన్ని అపహాస్యపాలన చేస్తుంది. అసలు రాజ్యాంగ విలువలను కాపాడే పరిస్థితులు లేదు. అసలు ఎలక్షన్ పెట్టకూడదని దురుద్దేశంతో ఉంటే తుదకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని మొట్టికాయలు వేసి దిగొచ్చి ఇప్పుడు ఎలక్షన్ జరుపుతూ ఉంది. ఇది కూడా అప్రజాస్వామికంగా దౌర్జన్యాలతో చేయాలని చూస్తూ ఉంది. మా అభ్యర్థులు కూడా ఎక్కడ పడితే అక్కడ బెదిరిస్తూ ఉన్నారు జనసేన బీజేపీ అభ్యర్థుల్ని. ప్రజలంతా కూడా వీళ్ళ గుణపాఠం చెప్పాలంటే జనసేన బీజేపీ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించండి. తప్పకుండా మా అభ్యర్థులంతా కూడా ఎప్పుడూ ప్రజల్లో ఉంటారు, ప్రజలకు సేవ చేస్తూ ఉంటారు, ప్రజలకు అందుబాటులో ఉంటారు, గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేస్తారని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వాన్ని గుణపాఠం చెప్పాలంటే ప్రజలు చైతన్యవంతులు కావాలి, చైతన్య ఓటు రూపకంగా వీళ్ళకు బుద్ధి చెప్పాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు గంగావతి, కొత్తచెరువు సర్పంచ్గా మనస్ఫూర్తిగా అందరూ ఓటేసి గెలిపించాలని, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మీ అమూల్యమైన ఓటు మాకు వేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ కొత్తచెరువు పంచాయతీ సర్పంచ్గా మీ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని మనస్ఫూర్తిగా